ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న ఈ బోనాల జాతర ఉత్సవాల్లో పలువురు అధికార అనధికార ప్రముఖులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు ఆదివారం తెల్లవారుజామునే ఆయా దేవాలయాలకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమ్మద్ మహమూద్ అలీ తదితరుల బృందం పాతబస్తీలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. ఆయా దేవాలయాలకు చేరుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలను అందజేశారు. చార్నార్లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారితో పాటు మీరాలమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం, లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం, సుల్తాన్షాయి శ్రీ జగదాంబ దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయం తదితర దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మితో కలిసి గౌలిపుర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో పలు దేవాలయాలను సందర్శించిన పోలీసు అధికారుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుపై సరుకు సౌమ్యలో అమ్మవారి గర్భగుడి బ్రాహ్మణ దయచేసి RC News, ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా RC News లో మీకోసం.